విజయనగరంలో గత 4 నెలలుగా ఇసుక అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని సిఐటియు నాయకులు కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఖాళీ ప్లేట్స్తో కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. ఇసుకను వెంటనే అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. కార్మికులకు పనిలేని కాలంలో 10,000 జీవనభృతి కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు వరకు ఉన్న ఇసుక విధానాన్ని రద్దు చేస్తామని ప్రకటించారు. కొత్త ఇసుక విధానాన్ని తీసుకొస్తామని చెప్పారు. 4 నెలల పాటు ఈ రాష్ట్రంలో ఇసుక విధానం లేదు. మొన్ననో ఇసుక విధానాన్ని ప్రకటించారు. ఇసుక విధానం ప్రకటించిన తర్వాత ఇసుక మరింత ఇబ్బందికి పడ్డది. ఈరోజు ఒక ట్రాక్టర్ ఇసుక 6,000 అమ్ముతున్నారు విజయనగరం పట్టణంలో. గతంలో 2,000కి 1,500కి దొరికేది. అంటే కొత్త ఇసుక విధానం వచ్చిన తర్వాత ఉద్యోగులకి సామాన్య ప్రజలకి ఇళ్ల నిర్మాణం చేపట్టడం కష్టంగా మారింది. ఫలితంగా ఈరోజు కార్మికులకు పనులు లేకుండా పోయినాయి. విజయనగరం జిల్లాలో వెనుకబడిన విజయనగరం జిల్లాలోనే 100,000 మంది కార్మికులు 25 రకాల పనుల్లో ఈ నిర్మాణ రంగంలో పనిచేస్తున్నారు. వీళ్ళెవరికి ఈరోజు పనులు లేకపోవడం వలన వలసలు పనుల కోసం ఎత్తుకోవాల్సిన పరిస్థితి దాపరించింది. వెంటనే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం స్పందించాలా, ఇసుకను అందుబాటులోకి తేవాలా, టన్ను ఇసుక 150 రూపాయలకే ఇవ్వాలా, వెంటనే పని కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఈ జిల్లాలో ఉన్న భవన నిర్మాణ కార్మికులందరినీ ఐక్యం చేసి పెద్ద ఎత్తున మరో పోరాటానికి సిద్ధం కాబోతున్నాం అని చెప్పి తెలియజేస్తున్నాం. అదే సందర్భంలో ఈరోజు పనులు కోల్పోయిన ఈ 4 నెలల కాలానికి జీవనభృతిగా కుటుంబానికి 10,000 రూపాయలు చొప్పున ఇవ్వాలని చెప్పి కోరుతున్నాం. లేకపోతే ఈ సమస్యల పరిష్కారం అయ్యే వరకు మా పోరాటం కొనసాగుద్దని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అది అంటే అలా అంటే